పెంచు టాప్ స్టోరీకి తిరిగి స్వాగతం. మూడు పార్టీలు కలిసిన తర్వాత కలిసి అభ్యర్థులను ప్రకటిస్తున్న ఈ తరుణంలో వైసీపీ పార్టీ ఎప్పుడో చేతులెత్తేసింది. ఒంగోలు నియోజకవర్గానికి ఎక్కడో ఉన్న చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని తమ అభ్యర్థిగా ప్రకటించడం అంటేనే ఆలోచించండి. అంతేకాకుండా మొన్నటి నుంచి ఒక సంఘటన ఎన్నిసార్లు చెప్పుకున్నా తక్కువే. చిలకలూరుపేటలో మంత్రి రజనీ గారు 6.5 కోట్ల రూపాయలు టికెట్ ఇప్పిస్తారని తీసుకున్నారని, ఇప్పుడు వేరే వాళ్ళకి టికెట్ ఇప్పిస్తున్నారని, మరి అడిగితే డబ్బులు 3.5 కోట్లు మాత్రమే, అది కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు సకల శాఖ మంత్రి గారు చెబితే వాపసు చేశారని, మిగతా డబ్బులు ఇవ్వలేదని నేరుగా వైసీపీ ముఖ్య నాయకులు మొన్నటి వరకు ఇన్ఛార్జిగా ఉన్న రాజేష్ గారే ప్రకటించారంటే ఆ పార్టీ డొల్లతనం, ఆ పార్టీ దేన్ని నమ్ముకుందో మనందరికీ అర్థమవుతుంది. ఇప్పటికైనా రజనీ గారు కాస్త నోరు విప్పండి మేడం. మీరు చంద్రబాబు నాయుడు గారు పెంచిన మొక్క అని అంటుండేవాళ్ళు కదా, నిజంగా ఆ మొక్క అయితే నోరు విప్పి నిజాలు మాట్లాడండి మేడం. మరి చూద్దాం ఏం జరుగుతుందో. ఎస్ జీవిరెడ్డి గారు నమస్కారం సార్. గుడ్ ఈవినింగ్ అండి. చాలా హ్యాపీగా ఉన్నారు.